నమస్తే బండి సంజయ్ గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ నియోజకవర్గంలోని తీగలగట్టుపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఇది పరిస్థితి. రోజు 15 నుంచి 20 సార్లు రైల్వే గేట్ పడుతుంది. పిల్లలు, ఆడవాళ్ళు ప్లస్ ఎండకి ఎట్లా మారిపోతున్నారో చూడండి. మీరు మసీదులు నవ్వుతా, అది నవ్వుతా, ఇది నవ్వుతా అని మత కల్లోలాలు సృష్టించే పనులు బంద్ చేసి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో తవ్వకాలు స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మాకు రైల్వే బ్రిడ్జ్ పనులు అయితే చెయ్యింది. ఇక్కడ మీరు ఆల్రెడీ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించుకున్నా అనేసి పాలాభిషేకాలు చేయించుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు శాంక్షన్ చేయించిండ్రు. మీరు ఎంపీగా వచ్చిన తర్వాత ఏ పనులు కూడా మా కరీంనగర్ కి ఏ అభివృద్ధి పనులు కూడా మీరు ఏపిస్తలేరు. ఈ తవ్వుతా ఎత్తుతా మోస్తా అనే పనులు, ఆ మాటలు రెచ్చగొట్టే మాటలు బంద్ చేసి ఫస్ట్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఆ మా అంబులెన్స్ కూడా చాలా చాలా సార్లు ఆగుతున్నాయి. ఇక్కడ యువత కూడా ఉన్నారు, రోజు పనిచేస్తారు, రోజు చూస్తున్నారు కూడా. బండి సంజయ్ గారు వీళ్ళ మాటలుగా వెళ్ళినారు. ఇక్కడ చాలా మంది కూడా చెప్తున్నారు చాలా ప్రాబ్లం అవుతుంది. బండి సంజయ్ గారు మసీదుల్లో కూడా పక్కన పెట్టుర్రి, మసీదుల్లో కూడా తర్వాత తవ్వుతున్నాము, లేకపోతే గుజరాత్ లోనైనా మధ్యప్రదేశ్ లలో తవ్వుర్రి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నా తెలంగాణలో మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడు ఇక్కడ అయితే తీగలగట్టు పల్లె వంటల్లో అయితే చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అంబులెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.